ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 2 మహానాయకుడు. కథానాయకుడు ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి మొదలవుతుంది మహానాయకుడు. ఎన్టీఆర్ గారు పుట్టడం, పెళ్లి చేసుకోవడం ఇవన్నీ కూడా ఒక సాంగ్ లో చూపించేశారు. ఆ తర్వాత ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నది, ఆయన పొలిటికల్ ఎలా ఎదిగారు అనేది కాన్సన్ట్రేట్ చూపించారు ఈ మహానాయకుడు చిత్రంలో. ఈ సినిమాలో 3 క్యారెక్టర్స్ హైలైట్ గా నిలిచాయి. ద ఫస్ట్ వన్ ఈస్ నందమూరి బాలకృష్ణ గారు. యంగ్ వర్షన్ ఆఫ్ ఎన్టీఆర్ కన్నా ఓల్డ్ వర్షన్ ఆఫ్ ఎన్టీఆర్ గా బాలకృష్ణ గారు జీవించేశారు. ఈ సినిమా మొత్తానికి బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసి చూపించారు. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ విద్యా బాలన్ గారి క్యారెక్టర్. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ గా మరోసారి ప్రూవ్ చేసుకున్నారు విద్యా బాలన్ గారు. బసవ తారకమ్మ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి చాలా చక్కగా తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో చాలా అద్భుతంగా జీవించేశారు ఈ విద్యా బాలన్ గారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ రానా దగ్గుపాటి. యంగ్ వర్షన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ లో రానా గారు తన మేనరిజమ్స్ తో పాటు హావభావాలు, నడవడిక ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా చేసి మరొకసారి ద రానా ఈజ్ అమేజింగ్ యాక్టర్ అని మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. ఏది ఏమైనా మన ఎన్టీఆర్ గారి బయోపిక్ చూడాలనుకుంటే మాత్రం కథానాయకుడు అండ్ మహానాయకుడు ఒకసారి చూసేయచ్చు. బసవ తారకమ్మ క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అయింది కథానాయకుడు, అండ్ ఆవిడతోనే ఎండ్ అయింది మహానాయకుడు. ఇది ఒక లవ్ స్టోరీ అన్న ఫీలింగ్ కూడా తెప్పించింది. క్రిష్, జాగర్లమ్ముడి అండ్ ప్రొడ్యూసర్స్, బాలకృష్ణ గారు, నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇక్కడి వరకే సినిమాను చూపించాలి, ఇక్కడి వరకే మన ఎన్టీఆర్ గారి జీవిత చరిత్రను చూపించాలి అని డిసైడ్ అయ్యారేమో అన్న ఫీలింగ్ అందరికీ వస్తుంది. కానీ ఇంతవరకే చూపించడం ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి బయోపిక్కి న్యాయం చేసినట్టు కాదు. పోనీ పాలిటిక్స్ కంప్లీట్గా చూపించిన ఆయన అమలు చేసిన పాలసీస్ని ఇంకా క్లుప్తంగా, ఆయన ఎజెండా ఇంకా క్లుప్తంగా చూపించారా అంటే అది కూడా లేదు. చాలా ఫ్లూట్గా, లైట్గా, అక్కడక్కడ బిట్స్ అండ్ పీసెస్గా చూపించేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ హైలైట్గా ఉన్నాయి. టెక్నికల్ పార్ట్ అంతా పర్ఫెక్ట్గా, అన్నీ చక్కగా కుదిరాయి. కానీ ఈ సినిమాని జస్ట్ ఒక సినిమాలాగా చూడగలమా? ఇది ఎన్టీఆర్ గారి బయోపిక్. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో కనిపించిన ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్కి పూర్తి న్యాయం చేశారు. భాస్కర్ రావు గారి క్యారెక్టర్లో సచిన్ కేట్ గారు ఓ మై గాడ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఈ సినిమాకి పర్ఫార్మెన్సెస్తో పాటు ఇంకొక యాడ్ఆన్ హైలైట్, యాడ్ఆన్ అడ్వాంటేజ్ అయ్యింది ఎంఎం కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్. వావ్, అమేజింగ్. కానీ సినిమా మొత్తంలో ఈ పర్ఫార్మెన్సెస్ స్టోరీ వైజ్గా చూసుకుంటే రొమాంటిక్ లవ్ డ్రామా లాగా, మెలో డ్రామా లాగా సాగిన ఈ సినిమా ఎన్టీఆర్ గారి జీవిత చరిత్రని కంప్లీట్గా చూపించలేదనే అసంతృప్తిని మిగిల్చింది. ఖచ్చితంగా ఈ విషయం మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు 3 times సీఎం అయ్యారు, కానీ చూపించింది ఈ సినిమాలో ఓన్లీ 1 time. సో ఆయన బయోపిక్ చూస్తున్నప్పుడు పోనీ ఆయన పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన తీసిన పాలసీస్ కానీ, ఆయన అమలుపరిచిన ఆయన ఎజెండా ఇంకా క్లుప్తంగా చూపించారా అంటే అది కూడా బిట్స్ అండ్ పీసెస్గా అలా అలా చూపించేశారు. ద మెయిన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఫిలిం వాజ్ ఆయన ఢిల్లీకి ఎలా వెళ్ళారు, అండ్ భాస్కర్ రావు గారు ఆయన్ని ఎలా ట్రేటర్గా ఆ పార్టీలో ఉన్నారనేది చాలా మెయిన్ ఫోకస్గా చూపించారు. కథానాయకుడు అండ్ మహానాయకుడు కంపేర్ చేసుకుంటే మాత్రం కథానాయకుడు కంటే మహానాయకుడు చాలా చాలా బెటర్. రన్ టైంలో కానీ పర్ఫార్మెన్సెస్లో కానీ ఎక్కడా ఇబ్బందికరంగా అనిపించలేదు. కథానాయకుడు మహానాయకుడు కంపేర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మహానాయకుడు ఈజ్ బెటర్ ఫిలిం, అండ్ రన్ టైం కూడా తక్కువగా ఉండడం వల్ల మహానాయకుడిని ఖచ్చితంగా హ్యాపీగా చూసేయచ్చు, ఎందుకంటే ఇది జస్ట్ ఫర్ 2 hours కాబట్టి. అండ్ కళ్యాణ్ రామ్ మన హరికృష్ణ గారి క్యారెక్టర్ని చేశారు. ఫస్ట్ హాఫ్లోనే ఎక్కువ శాతం కనిపించారు, సెకండ్ హాఫ్లో కనిపించలేదు. హరికృష్ణ గారి క్యారెక్టర్లో
జీవించేశారు కళ్యాణ్ రామ్. చూశారు కదండి ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ టూ మహానాయకుడు రివ్యూ. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ టీఎఫ్సిసి లైవ్. అంతవరకు కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ టీఎఫ్సిసి లైవ్ విత్ మీ ప్రవీణా సైనింగ్ ఆఫ్. బై బై. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎస్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ ప్రవీణా. యు వాచింగ్ టీఎఫ్సిసి లైవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.